సందర్భంగా ప్రాణాలను సైతం త్యాగం చేసిన తెలంగాణ విద్యార్థి అమరవీరులందరికీ ఘన నివాళులు మనందరి తరపున హృదయపూర్వకంగా శిరస్సు వంచి వినమ్రంగా అర్పిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఈరోజు మనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం 9 ఏళ్ల స్వల్ప సమయంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకున్నది. ప్రజా సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ యావత్ దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అని చెప్పుకునే స్థాయికి చేరుకున్నది. ఇది ముమ్మాటికి ప్రతి తెలంగాణ బిడ్డకి గర్వకారణమని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మానవీయమైన దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచన, దార్శనికమైన ప్రణాళిక రచన, పారదర్శకమైన పరిపాలన, వీటన్నిటి కలయిక అయిన తెలంగాణ మోడల్ నేడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు అందుకుంటా ఉన్నది. ఆర్థిక మాంద్యం, కరోనా వంటి సంక్షోభాలు ఎదురైనప్పటికీ అన్నింటినీ తట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఒక బలీయమైన ఆర్థిక శక్తిగా నిలబడగలిగింది, ఎదుగుతున్నది. సంక్షోభ సమయంలోనూ సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ పథకాలను భారీ ఎత్తున నిరాటంకంగా అమలు చేయగలగడం తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ సమగ్రాభివృద్ధిని సాధిస్తూ ముందుకు సాగుతున్నాం. అప్రతిహతంగా సాగుతున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తనకంటూ ప్రత్యేకత నిలుపుకుంటూ అన్ని రంగాలలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నది. ప్రాథమిక రంగమైన వ్యవసాయ అభివృద్ధియే ఇతర రంగాల అభివృద్ధికి ఆధారభూతంగా నిలుస్తుంది. సుసంపన్నమైన వ్యవసాయానికి ప్రతీకగా తెలంగాణ నేడు దేశానికి దిశానిర్దేశనం చేస్తున్నది. తెలంగాణలో అమలవుతున్న విధంగా రైతు సంక్షేమ విధానాలు తమ తమ రాష్ట్రాలలో అమలు కావాలని, అమలు చేయాలని ఆయా రాష్ట్రాల రైతాంగం తమ రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తున్న పరిస్థితిని ఈరోజు దేశంలోని అనేక రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 10 ఏళ్లలో వ్యవసాయ అనుబంధాల రంగాలకు అప్పటి ప్రభుత్వాలు అరకొర నిధులు ఖర్చు చేయగా మన రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి నేటి వరకు తెలంగాణ ప్రభుత్వం 20 రెట్ల నిధులు అధికంగా ఖర్చు చేసింది. నిలువెల్ల రైతు స్వభావాన్ని నింపుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుపరిపాలనలో రైతుల కళ్ళల్లో దీనత్వం తొలగి ధీరత్వం తొణికిసలాడుతున్నది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయమైన నాణ్యమైన ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, భారీ ప్రాజెక్టులకు నిర్మాణం చేయడం, సకాలంలో ఎరువులు విత్తనాలు పంపిణీ, కల్తీ విత్తనాల నియంత్రణ, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, రైతు వేదికలు, పంట కళ్ళాల నిర్మాణం, రైతు బంధు సమితిల ఏర్పాటు, 1-2 లెక్కకు మించిన అద్భుతమైన పథకాలను, సంస్కరణలను అమలులోకి తీసుకొచ్చారు. దుక్కి దున్నింది మొదలుకొని పండిన ప్రతి గింజను కొనుగోలు చేసేదాకా అడుగడుగున రైతన్నకు కొండంత అండగా ప్రభుత్వాన్ని నిలిపి దండగా అన్న వ్యవసాయాన్ని పండగ చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారనే మాట ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సాగు జలాలు, భూగర్భ జలాల లభ్యత అసాధారణంగా పెరగడం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2016లో ఉన్న 1,77,960 ఎకరాల నికర సాగు భూమి కాస్త ఈరోజు 2023 నాటికి 240,430 ఎకరాలకు పెరిగింది. రైతు బంధు పథకం ద్వారా ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఇప్పటి వరకు 10 విడతల్లో సుమారు 1,33,658 మంది రైతులకు 1,139 కోట్ల రూపాయలను ముందస్తు పంట పెట్టుబడి కింద రైతు ఖాతాలలో నేరుగా జమ చేసినాం. రైతులకు సుస్థిర ఆదాయం రావాలే, మెరుగ్గా బతకాలే అనే ఉద్దేశంతో తెలంగాణలో
ఆయిల్ పామ్ పంటను ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తా ఉన్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఆయిల్ పామ్ సాగుకు రాష్ట్ర బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలను కేటాయించుకున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1,000 ఎకరాలలో 292 మంది రైతులు ఆయిల్ పామ్ పంటను సాగు చేస్తున్నారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నిల్వ చేసుకోవడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున గోదాముల నిర్మాణాన్ని చేపట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 4,200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 14 వ్యవసాయ గోదాములు ఆనాడు ఉంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 33 కోట్లతో 55,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 14 ఆధునిక వ్యవసాయ గోదాములను మన జిల్లాలో నిర్మించుకోవడం జరిగింది. తెలంగాణ ఏర్పడక ముందు జిల్లాలో 3 వ్యవసాయ మార్కెట్ కమిటీలు మాత్రమే ఉండగా, రైతుల సౌలభ్యం కోసం కొత్తగా మరొక 5 వ్యవసాయ మార్కెట్ కమిటీలను కూడా ఏర్పాటు చేసుకున్నాం. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్దాపూర్ గ్రామంలో 20 కోట్ల రూపాయలతో 25 ఎకరాలలో సువిశాల అధునాతన మార్కెట్ యార్డును నిర్మించుకున్నాం. అంతేకాకుండా రైతులు తాము పండించిన ఉత్పత్తులను నేరుగా విక్రయించేందుకు వీలుగా 5,15,00,000 రూపాయలతో సిరిసిల్ల పట్టణంలో రైతు బజార్ను నిర్మించుకున్నాం. రైతు బీమా పథకం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు వివిధ కారణాలతో అకాల మరణం చెందిన 1,803 రైతు కుటుంబాలకు 90,15,00,000 రూపాయలతో రైతు బీమా పరిహారాన్ని చెల్లించి ఆ కుటుంబాలకు అండగా నిలబడ్డాం.